బంగారం అంటే అందరికీ ఇష్టమే. ప్రతి మనిషి ఒంటిపై కనీసం గ్రాము బంగారమైనా ధరించాలని అనుకుంటారు. అందుకే కొంతమంది అయితే ఎప్పుడూ రకరకాల ఆభరణాలు ధరించడమే అలవాటుగా పెట్టుకుంటారు. ఓ బాబా అయితే ఒంటి నిండా నగలు దిగేసుకుని గోల్డెన్ బాబాగా పేరు తెచ్చుకున్నాడు. గతంలో ముంబైకి చెందిన ఓ వ్యాపారి కూడా ఏకంగా బంగారంతో తయారు చేసిన చొక్కా ధరించేవాడు. తాజాగా పూణేకు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ కోవలికి వచ్చాడు. ఏకంగా బంగారంతో మాస్కునే తయారు చేయించుకున్నాడు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడం కోసం మాస్కులకు బదులు బంగారాన్ని వాడడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచాన్ని కరోనా రక్కసి వణికిస్తుంది. మందులేని వ్యాధి కావడంతో ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం శానిటైజర్లు, మూతి ముక్కు కప్పి ఉంచేలా మాస్కులు వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ వీటిని విధిగా వాడాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ బట్టతో తయారు చేసిన మాస్కులను ధరించి వెళ్తున్నారు. ఎంతటి ధనవంతులైనా వాటినే వాడుతున్నారు. కానీ పూణేలోని శంకర్ కురాడే మాత్రం భిన్నమైన మాస్కులను ధరించాడు. ఏకంగా బంగారంతో తయారు చేసిన మాస్కును ధరించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన శంకర్ కురాడే బంగారు మాస్కు తయారు చేయించుకున్నాడు. దీనికోసం 289,000 ఖర్చు చేశాడు. బయటకు వెళ్ళిన ప్రతిసారి దీన్నే పెట్టుకుంటూ ఉన్నాడు. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ బంగారు మాస్కులో సన్నని రంధ్రాలు ఉండడంతో అతనికి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండడం లేదు. కానీ అది ఎంతవరకు వైరస్ నుంచి కట్టడి చేస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఇప్పటివరకు వైద్యులు కూడా N95 సర్జికల్ మాస్కులను వాడాలని సూచిస్తున్నారు. మరి ఇలాంటి మాస్క్ వల్ల ఎంతవరకు ఉపయోగం అనేది తేలాల్సి ఉంది. గోల్డెన్ మ్యాన్ శంకర్ మాత్రం ఒంటిపై మాస్క్తో పాటు బంగారు గొలుసులు, ఉంగరాలు కూడా భారీగానే ధరించారు. ఇవన్నీ కలిపి దాదాపు 3 కిలోల వరకు ఉంటాయని అంచనా. ఏమైనా ఈ గోల్డెన్ మ్యాన్ గోల్డ్ మాస్క్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.